ఫ్రిడ్జ్లో అయితే 2 వారాలు, డీప్ ఫ్రిడ్జ్లో అయితే దాదాపు సంవత్సరం పాటు నిల్వ ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం బరువుగా ఉండే వెల్లుల్లిపాయలను తీసుకోవాలి. వీటిని ఈ విధంగా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాజా అల్లానికి పైన ఉన్న పల్చని పొట్టుని ఈ విధంగా తీసేసి రెండింటినీ కడిగి తడి లేకుండా బట్టతో తుడిచి తేమ లేకుండా గాలిలో కాసేపు ఆరబెట్టి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసినప్పుడు మిక్సీ వేడికి పేస్ట్ కూడా వేడెక్కి పేస్ట్ పాడవకుండా ఉండటం కోసం కొద్దిసేపు ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లబడిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ బదులు కొద్దిగా పసుపు కానీ నూనె కానీ కూడా వేసుకోవచ్చు. ఈ పేస్ట్ని ఫ్రీజర్ సేఫ్ ఎయిర్ కంటైనర్లో వేసి కావలసిన సైజులో కట్ చేసుకుని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కావాల్సినప్పుడు అవసరమైన ముక్కలు తీసుకుని తిరిగి వెంటనే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది ఇలా ఫ్రీజర్లో ఉంచడం వల్ల ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండడమే కాకుండా ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ పేస్ట్ తయారు చేసుకునే టైం లేని వాళ్ళ కోసం కెమికల్ ప్రిజర్వేటివ్స్ కలిపే రెడీమేడ్ పేస్ట్ వాడే అవసరం లేకుండా ఈ టిప్ ఉపయోగపడుతుంది.